కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవుల గురుస్వామి ఈ రోజుల్లో ధనం అనే ఇంధనం కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ధనం అనే నాణ్యం వెనుక నాణ్యతను కోల్పోయి కొందరు నాణ్యతతో కొందరు మరికొందరు నిస్వార్థంగా ఇంకొందరు స్వార్థంగా ఇంకొందరు ఏ విధంగా దోచుకోవాలో సునాయసంగా ధనం సంపాదించాలో ఎలా ఇతరులను కళ్ళు కప్పి మోసం చేసి జీవించాలో ఇలా రకరకాలుగా ధనం కోసం పరుగులు తీస్తూనే ఉంటారు లక్ష్మి చంచల తామరాకుపై నీటి బొట్టులాగా చలిస్తుంటుంది ఒకరి జేబు నుండి ఇంకొకరి జేబుకి పరుగులు తీస్తూనే ఉంటుంది ఆ ప్రవాహం ఆగదు ఆగకుండా ఉంటే ఏం చేస్తుంది అది చిత్తు కాగితం అవుతుంది నోటు కాదు కాబట్టి ధనం ఖర్చు పెట్టాలి కానీ తనకు మాలిన ధర్మాన్ని చేయకూడదు తనకు మించిన ఖర్చులు ఉండకూడదు పొదుపు అనేది ఉంటేనే జీవితంలో రాణిస్తారు ఇవన్నీ ఎందుకండి మాకు ధనం కావాలి ధన ప్రాప్తి కావాలి ఆరోగ్యం కావాలి భాగ్యం కావాలి అన్ని వరాలు ఇచ్చే దేవుళ్ళు కావాలి ఇలా రకరకాల స్వార్థపూరితమైన ఆలోచనలతో కొందరు ఉంటారు ఇంకొందరు అందరూ బాగుండాలి సమాజం సమాజంలో అందరితో పాటు నేను బాగుంటే చాలయ్యా అనే వాళ్ళు ఉన్నారు అటువంటి శాంతియుతంగా సంపాదన చేసుకోవడానికి కొందరు ఆశిస్తూ ఉంటారు ధర్మ మార్గంలో సంపాదించుకోవాలని తాపత్రయపడేవారు కొందరుంటారు తీసుకెళ్లేది ఏమీ లేదు మన వెంట వచ్చేది పాపపుణ్యములే కాబట్టి పుణ్య పుణ్య కార్యాలు ఏవో చేసుకుంటూ నాకు ఆ ధనం వస్తే చాలు జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అనేవారు మరికొందరుంటారు ఇలా ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క పందాలో ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఇంట ధనం కావాలి వాస్తు దోష నివారణ కలగాలి సర్పదోష నివారణ కలగాలి కోరినవన్నీ ఇచ్చే దేవతలు కావాలి ఆ కోరినవన్నీ ఇచ్చే ఒక వృక్షం కావాలి కోరినవన్నీ ఇచ్చే యక్షులు కావాలి కోరిన కోరికలు తీర్చే ధనాకర్షణ కలిగించే యంత్రం కావాలి ఇవన్నీ కలగలిపి ఒక చిత్రంగా నేను రూపొందించాను అది లక్ష్మీ కుబేర చిత్రం నా అరవై ఏళ్ల జీవితంలో ఆ చిత్రాలని అనేక లక్షల మందికి అందచేశాను కూడా దానిలో అన్ని ముద్రలను కలగలిపి స్వర్ణ కుబేరుడిగా తీర్చిదిద్దడం జరిగింది అనేక మన సనాతన ధర్మంలో అనేక మర్మాలు ఒదిగి ఉన్నాయి అటువంటి చిత్రమే సర్వదోష నివారణి చిత్రమే ఈ కుబేర చిత్రము ఎందుకయ్యా అంటే కోరినవన్నీ నెరవేర్చే అత్యద్భుతమైన కల్పతరు ఈ స్వర్ణ రూపంలో ఇలా ఉంది కోరినవన్నీ నెరవేర్చే కామధేను ఇక్కడ కనిపిస్తుంది ఇక అగ్రస్థానాన సింహాసనముపై అధిష్ఠించి లక్ష్మీదేవి సిరుల తల్లి మనం కోరినంత ధనాన్ని వసేందుకు సిద్ధంగా ఉంది ఇవన్నీ కాకుండా ఆ లక్ష్మీ కమలము కింద కుబేరుడు అభయముద్రతో ప్రదాతగా ఒక ముంగీసను పట్టుకొని కూర్చొని ఉన్నాడు కోరినంత ధనాన్ని ఇచ్చేవాడు ఆ శ్రీనివాసుడి కళ్యాణానికే ధన సహాయం చేసినవాడు ఇక ఆయన ఎడమ చేతిలో పెంపుడు జంతువు ముంగీస అనే తత్వం ఒకటి పెంపుడు జంతువులాగా ఉంటుంది ఆ ముంగీస ఎందుకయ్యా అంటే ఆయన నవనిధులకు అధిపతి ఎక్కడైతే నిధులు ఉంటాయో అక్కడ నాగదేవతలు కాపలా కాస్తుంటారు నాగములు కాపలా కాస్తుంటాయి నాగబంధం వేసి ఉంటారు నిధిని స్వాధీనం చేసుకోవాలంటే మొట్టమొదట నాగబంధమును విడిపించాలి ఆ నాగబంధమును తొలగించాలంటే నకులీ యంత్రంతో ఆ ముద్రతోనే తొలగిస్తేనే ఒక నిధి మనకు కైవసం అవుతుంది అందుకనే ఆ నిధులను కైవసం చేసుకునే ఏకైక మూర్తి దేవతామూర్తి ఎవరయ్యా అంటే కుబేరుడొక్కడే ఆ కుబేరుడే పెంపుడు జంతువు అయిన ముంగీసను వదిలి ఎక్కడెక్కడైతే నిధులు దాచబడ్డాయో అక్కడున్న నాగములను పక్కకు తొలగించి తన కైవసం చేసుకుంటాడని ఒక ప్రతీతి ఇవన్నీ కాకుండా ఆయన పక్కన ఉన్న సతీమణి చిత్రలేఖ ఒక ఇంటిని ఎప్పుడూ కళకళకళలాడేట్టు చేసే ఒక లక్ష్మీ కళను సృష్టింపచేసే తల్లి ఆ అమ్మవారే ఇక వారికి అటు ఇటు పద్మ శంఖ అనే లక్ష్మితో పాటు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన ఒక శంఖ తత్వము శంఖము మరొకటి పద్మము పద్మ శంఖ అనే ఇరు యక్షుల రూపంలో ఆ కుబేరుడికి అటు ఇటు కోరినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక లక్ష్మీ కమలంలో మత్స్య యంత్రం ఉంది ఆ మత్స్య యంత్రం కింద కుబేర యంత్రం ఉంది ఆ కుబేర యంత్రం కింద మకర నిధి ఉంది ఆ మకర నిధికి అటు ఇటు నవ నిధులు ఉన్నాయి నవనిధులు కాకుండా నవరత్నాలు ఉన్నాయి నవధాన్యములు ఉన్నాయి ఇవన్నీ కలగలిపి ఒక చిత్రరూపంగా అత్యద్భుతమైన చిత్రంగా కుబేర చిత్రము అన్నది ఈ విధంగా తీర్చిదిద్దబడింది దీనిని ప్రతిష్ఠించుకుంటే చాలు ఏ ఇంటనైతే ఈ లక్ష్మీ కుబేరుడు స్వర్ణ రూపంలో ఉంటాడో అంత స్వర్ణమయం లక్ష్మీకరం శుభకరం శ్రీకరం ఈ పూజా విధానాన్ని గురించి మరొక ఎపిసోడ్లో సవివరంగా తెలియచేస్తాను సమయాభావం తక్కువ కాబట్టి మీకు ఇప్పటి వరకు ఈ విపులీకరించబడిన కుబేర చిత్రతత్వం గురించి అందులో దాగిన ధర్మము మర్మము తెలుసుకున్నారు మరొక ఎపిసోడ్లో ఆ లక్ష్మీ కుబేర పూజా విధానం అత్యద్భుతమైన పూజా విధానం మీకు తెలియచేయడానికి నేను సహకరిస్తాను ఆ విధానాన్ని ఆచరించండి పూజా విధానంతో ఆ లక్ష్మీ కుబేరుడిని మెప్పించి ధన కనక వాహనాదులతో మీరు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లోకాసంస్థ సుఖినో భవంతు శుభం